న్యూస్ 7 ఛానల్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నమస్తే సార్. నమస్తే. ఒక బేస్తవరపేట నుంచి, ఒక కుగ్రామం నుంచి మీరు వస్తూ ఇక్కడ దొనకొండ మండలంలో పాస్టర్ ఫెలోషిప్గా నడుస్తున్నటువంటి ఆ యొక్క పాస్టర్ ఫెలోషిప్ గ్రూప్కు మీరు ఎంతగానో హెల్ప్ చేస్తున్నారు. వారి వలన మీరు ఆదరణ పొందటం కూడా జరుగుతుంది. క్రైస్ట్ ఫర్ ఇండియా మిషన్ సొసైటీ తరపు నుంచి మీరు హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళు ఎంతగానో సంతోషిస్తున్నారు. దానివల్ల మీరు ఎలా చేస్తున్నారు ఏందనేది ఒక చిన్న అభిప్రాయం చెప్పండి సార్ మా వీక్షకులకి. మాది సిమ్స్ షార్ట్కట్లో క్రైస్ట్ ఫర్ ఇండియా మిషన్ సొసైటీ. ఓకే. మాది రిజిస్టర్డ్ చారిటబుల్ రిలీజియస్ ఆర్గనైజేషన్. మా ఆర్గనైజేషన్ ద్వారా అనేక మంది పేదలకు సహాయం చేయటము, వితంతువులకు వారి యొక్క ఇబ్బందుల్లో వాళ్ళని పరామర్శించి వారికి సహాయం చేయటము, పేద పిల్లలకు చదువు విషయమై వాళ్ళకి సహాయం చేయటము, పాస్టర్లను ప్రోత్సహించి మరి చెడు మార్గంలో నుంచి మంచి మార్గంలోకి సంఘాలను తీసుకొని రావటము, దేవుడు యేసు ప్రభు ద్వారా చెప్పినటువంటి బోధలను అందరూ ఐకమత్యంతో ఉండి క్రీస్తు చూపినటువంటి మార్గంలో మంచి జీవితం జీవించాలని ప్రకటించే వారిని అందరినీ మేము హక్కును చేర్చుకొని వారికి మేము అనేక విధాలుగా ప్రోత్సహిస్తుంటాం. ఇదే కాకుండా స్వచ్ఛంద సేవ సంబంధంగా ఎక్కడైనా గ్రామాలలో నీటి వసతి లేకపోతే బోర్లు మరి మాకంటే కొన్ని ఆర్గనైజేషన్లు ఉన్నటువంటి వాళ్ళను సంప్రదించి వాళ్ళ ద్వారాగా గ్రామాలలో, కుగ్రామాలలో, ట్రైబల్ ఏరియాలలో అంటే అడవి ప్రాంతాలలో బోర్లు వేయటము, అక్కడ మోటార్లు బిగించి వాళ్ళందరికీ నీటిని ఉచితంగా అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా సంఘాలు, పేద సంఘాలు మందిరాలు నిర్మించుకొని ఆ మందిరాలు కానీ నిర్మాణంలో మధ్యలో ఆగిపోయినట్లుంటే అట్లా ఆగిపోకూడదని వాటిని తిరిగి కట్టడం జరుగుతుంది. ఇవి మా సేవా పరిచర్య ద్వారా క్రైస్ట్ ఫర్ ఇండియా మిషన్ సొసైటీ ద్వారా జరిగేటటువంటి కార్యక్రమాలు. అంటే మీరు నిజముగా పేదవారు అని గుర్తించి వారికి ఏదో ఫండ్స్ రూపంగానో, డ్రెస్ రూపంగానో వేతంతులకు, వికలాంగులకు అట్లా హెల్ప్ చేయటం జరుగుతుంది. ఇప్పుడు ఎవరు కూడా కన్న తల్లిదండ్రులు కూడా లేని నిరాకరించేటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో మీరు ముందుకొచ్చారని చెప్పేసి చాలామంది వితంతువులు కూడా చెప్పడం జరిగింది సార్, వికలాంగులు కూడా చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని బట్టి మేము ఎంతగానో అభినందిస్తున్నాం. బట్ అయితే మీరు ఈ విధంగా ఫండ్స్ అనేది వాళ్ళకి రిలీజ్ చేయటం వల్ల ఎట్లా ఏంటి అనేది జస్ట్ ఒక నిమిషంలో చెప్పండి సార్. మాకు నేను ఎక్కడికన్నా మీటింగ్లు వెళితే సహాయం అందుతుంది. కొన్ని వాళ్ళ దగ్గర చందాలు తీసుకొని అవి తెచ్చి పేదలకు ఉపయోగిస్తాం. అంటే ఇప్పుడు ఉన్నవాళ్ళు మీకు ఎవరన్నా హెల్ప్ చేసినప్పుడు ఆ హెల్ప్ చేసిన దాంట్లో నుంచి మీరు పేదలకు ఇస్తున్నారు. అంటే ఈ రోజుల్ని బట్టి చూస్తే ఒకళ్ళకి ఇచ్చింది తీసుకొని దాచిపెట్టుకొని తరతరాలు ఉంచుకుందామని చూస్తున్నారు. ఇలాంటి మంచి మనసున్న మీకు దేవుడు కూడా ఆశీర్వదించాలని, ఎంతగానో పిల్లలు, చిన్నపిల్లలకి కానీ ఒక మంచి వాక్యాలను మంచి సన్మార్గంలో మలసబడి ఆ యొక్క మార్గం నడచాలని చెప్పి మీరు తెలియజేస్తున్నారు. అయితే ఒక మతపరంగా కాకుండా మనసు మార్చుకొని మార్గపరంగా ఉండాలనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. చూపించిన ప్రేమ బాట, ప్రేమ బాటలో ప్రేమతో ఉంటే ఈ విధంగా ఉంటాయని చెప్పి. క్రైస్తవం అనేది ఒక కులము కాదు, ఒక మతం కాదు సార్. ఇది కేవలమైన ఒక మార్గం. ఎస్. ఏ మార్గం అంటే మనిషిని చెడు నుంచి మంచి లేఖ నడిపించే మార్గంలో ప్రయాణించమని చెప్తాం. అది చెప్పటం వరకే ఉద్దేశం. అంటే కొంతమంది వేరే హైందవులు కూడా ఇది మత మార్గం, మతాన్ని గురించి చెప్పుకుంటున్నారనే దానికి మీరేందంటే మీరు వరకు మీరు చెప్పేది ఇది అది మతము కాదురా, మార్గము, మంచి మార్గం నడుచుకోవాలని చెప్తుంది అని అంటారు. అవును సార్. ఇప్పుడు బైబిల్ ఒక ప్రేమ బాటలో చూపిస్తుంది, ఏ ఇతర గ్రంథాలు కూడా చూపించట్లేదు, ప్రేమ గురించి చెప్పలేదు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనే సంగతిని ఒక బైబిల్లో ప్రేమ అనేది చూపిస్తూ ఒక చెంప కొడితే ఒక చెంప కొట్టమని చూపిస్తుంది కదా, దాని మీద జస్ట్ ఒక రెండు మాటలు. మేము ఏ గ్రంథాన్ని కానీ దేన్ని కానీ విమర్శించము. బైబిల్ చూపించిన బాట ఏమిటంటే ప్రేమ కలిగి ఉండాలనేది. అవును. మనిషి, ఎస్, సాటి మనిషి ఎడల ప్రేమ చూపించాలి. అతను చెడు మార్గంలో ఉంటే అతన్ని మంచి మార్గంలో పెట్టాలనేది మా యొక్క ఉద్దేశము, మేము చెప్పేటటువంటి అది.
కానీ ఇది ఒక మంచి మార్గం. మేము బోధించేది మంచి మార్గాన్ని గురించి బోధిస్తాం, కానీ పరమతాలను ఈ మతంలోకి రాండి అసలు మాది మతమే కాదు, మాది ఒక క్రీస్తు మార్గం అంటే ప్రేమ మార్గం. ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో వాళ్ళు దేవునికి వారసులుగా ఉంటారు. కాబట్టి చెడు చేయకుండా ఈ లోకంలో ఎవరికి ఇబ్బంది పెట్టకుండా సంతోషంగా అందరు జీవించాలనేది మా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ సార్, మంచి మార్గం చూచిన. మన మధ్యలో ఏసఐ గారు ఉన్నారు. ఏసఐ గారు, మీరు ఒక మాట చెప్పండి. ఇప్పుడు సారు చేస్తున్నటువంటి ఈ యొక్క మార్గంలో హెల్ప్ చేయాలనే ఉద్దేశంలో మన దొనకొండ మండలంలో హెల్ప్ పొందిన వాళ్ళు ఉన్నారు కదా, వారిని బట్టి మీ యొక్క అభిప్రాయం జస్ట్, వారేమనుకుంటున్నారు సార్ని? సార్ చేస్తున్న హెల్ప్ని బట్టి చాలా సంతోషిస్తున్నారు, ఆనందపడుతున్నారు. ఒక మంచి మార్గంలో నడిపిస్తున్నారు కాబట్టి ఆ మార్గం కొంది సేవకులందరూ కూడా ఎంతో ఇష్టంగా ముందుకు వస్తున్నారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడు ఉన్నటువంటి లోకాచారాలలో తాగుడుకి బానిసైపోయి రకరకాల దేవుని నిబంధనలను కూడా మర్చిపోయి దేవునికి దూరం అయిపోతున్నటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో మనసు మార్చుకోండి, మీ ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పి సార్ వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. దాన్ని మీరు ఏకీభవించే ఏం చెప్తారు? సార్ ఇస్తున్న సలహాలు సూచనలు ఎంతో చక్కగా ఉన్నాయి, మంచి మార్గం నడిపిస్తున్నాయి. ఇప్పుడు చాలా మంది కూడా వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితం నుంచి అయితే తాగుబోతుతనము తిరిగిపోతనం నుంచి మానుకొని వెంబడిసి చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక మంచి మార్గంలో నడిపిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎంతో చక్కగా సార్ను ప్రేమిస్తున్నారు, చెప్పే మాటలు ఆలకిస్తున్నారు, మంచి మార్గంలో నడవటానికి ప్రయత్నం చేస్తున్నారు, మాతో పాటు కలిసి నడుస్తూ ఉన్నారు. నేను ఒకప్పుడు సార్ మాటలు విన్నప్పుడు నేను కూడా ఫిదా అవటం జరిగింది. అంటే ఐ మీన్ నేను కూడా మంచి మాటలను స్వీకరించడం జరిగింది. అవి కూడా నేను కొంతమంది అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది. అధికారులు కూడా బేష్ అని చెప్పి అన్నారు. సార్ చెప్తున్నటువంటి, సారు గత కొన్ని సంవత్సరాలుగా సేవ చేస్తున్నారు కాబట్టి సార్కి మనం ఎంతగానో రుణపడి ఉంటాం. కాబట్టి ఇటువంటి సేవ పరిచర్య ఇంకా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ మీ టీవీ శ్యామ్ గారు, జర్నలిస్టు, మీ టీవీ వారికి నా హృదయపూర్వక వందనాలు చెప్తున్నాను. చూస్తున్న వీక్షకులకు కూడా నా హృదయపూర్వక వందనాలు. ఏ బోధ చెప్పినా ఎవరు చెప్పినా చేసేది ఏంటంటే ఇతరులను ద్వేషించకూడదు, ఇతరులను ప్రేమించాలి, ప్రతి ఒక్కరిని కూడా చెడు నుంచి మంచి వైపుకు మళ్లించే మార్గంలో నిలపాలనేది మా సదుద్దేశము. ఇందులో మేము ఎంతోమంది వితంతువులకు వికలాంగులకు సహాయం చేస్తున్నాము, సహాయం చేసి వారిని చెడు నుంచి మంచి మార్గంలోకి నడిపిస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్. ఓకే, థ్యాంక్ యూ సార్, మంచిది. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.